యేసుక్రీస్తే నిజమైన దేవుడని చాటి చెప్పుటియే కాక తన జీవితం ద్వారా రుజువుపరిచిన దైవజనులు భక్త్ సింగ్ గారు. యావత్ భారతదేశంలో తన సువార్త ప్రకటన ద్వారా, సాక్ష్య జీవితం ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసి అనేక వేల ఆత్మలను ప్రభునొద్దకు చేర్చిన పరలోక నక్షత్రం ఈయన. దైవజనులు భక్త్ సింగ్ గారు 1903 జూన్ 6 పంజాబ్ రాష్ట్రంలో జన్మించారు. నిష్ఠగల సిక్కు మతంలో జన్మించి సిక్కు మత గురువైన గురునానక్కు ప్రతిష్ఠించబడ్డాడు. బాల్యము నుండి భక్తి శ్రద్ధలతో సిక్కు మతంలోని ప్రతి కార్యాన్ని నిర్వహిస్తూ, మత గ్రంథాలను ధ్యానిస్తూ దేవునికి ఇష్టంగా జీవించాలని తపన పడేవారు. అయితే సత్యాన్వేషకుడైన భక్త్ సింగ్కు హృదయంలో నుండి అనేక ప్రశ్నలు పుట్టేవి. వాటికి సమాధానం భవిష్యత్తులోనైనా పొందగలను అనే నమ్మకంతో జీవించేవారు. క్రైస్తవులను చాలా అసహించుకునేవారు. యేసుక్రీస్తు గురించి వినడానికి కూడా ఇష్టపడేవారు కారు. అయితే 1926 ఉన్నత చదువుల నిమిత్తం లండన్లో అడుగుపెట్టారు. తల్లిదండ్రులకు దూరం అవడం వలన తన మతాచారాలు కూడా దూరమయ్యాడు. స్వేచ్ఛాయుత జీవితాన్ని అలవాటు చేసుకుని దుర్వ్యసనాలకు గురయ్యారు. చదువు నిమిత్తం తన తండ్రి పంపే ధనమంతా వ్యర్థం చేసేవారు. అయితే కొన్ని సందర్భాల్లో తన మతాసక్తిని, భక్తిని వదిలిపెట్టకుండా ఉంటుండేవారు. చాలా నెలల తర్వాత ఒక స్నేహితుని ద్వారా ఒక ఆదివారపు ఆరాధనకు ఆహ్వానించబడ్డారు. తన స్నేహితుని సంతోషపెట్టుటకు భక్త్ సింగ్ గారు ఆ ప్రదేశానికి వెళ్ళారు. చివరిలో ఖాళీగా ఉండే ఒక బెంచ్ మీద కూర్చుని నిద్రపోవడం ప్రారంభించారు. మానవులందరినీ రక్షించడానికి ఈ లోకానికి అరుదించిన యేసుక్రీస్తు ప్రభు ఎంత మాత్రమో పక్షపాతం లేనివాడు. జీవితంలో ప్రతి ఒక్కరిని ఏదో ఒక సందర్భంలో ప్రభువును రక్షకునిగా అంగీకరించే అవకాశాన్ని ఆయన ఇస్తారు. ఆదివారపు ఆరాధన సమయంలో గాఢంగా నిద్రపోతున్న భక్త్ సింగ్ గారు ముగింపు ప్రార్థనకు నిద్రలేచారు. ఆ సమయంలో అక్కడ చేరిన దేవుని బిడ్డలందరూ ప్రార్థనలో తమను తాము తగ్గించుకుంటూ కన్నీటితో దేవుని మాట్లాడుతూ గమనించారు. తాను ఇంతవరకు చేసిన భక్తికి, వీరు చేస్తున్న ప్రార్థనకు చాలా వ్యత్యాసం చూడగలిగారు. మనసులో చాలా ప్రశాంతతను అనుభవించారు. అప్రయత్నంగానే తను కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించారు. ఆ ప్రార్థనలో తాను చేసిన పాపముల నిమిత్తం ఒప్పింపబడ్డారు. ప్రార్థన ముగించి ఆమెన్ అనేసరికి తన జీవితంలో గొప్ప ఆనందాన్ని పొందగలిగారు. తన స్నేహితుని ద్వారా బైబిల్ తెప్పించుకుని చదువును ఆరంభించారు. అంతేగాక ప్రతి ఆదివారం తన స్నేహితునితో ఆరాధనకు వెళ్ళి ప్రభువును ఆరాధించేవారు. అద్భుత రీతిగా ఆయన జీవితం మార్పు చెంది, దుర్వ్యసనాల నుండి విడుదల పొంది యేసుక్రీస్తు ప్రభువుని సంపూర్ణంగా తన రక్షకునిగా అంగీకరించారు. దేవునితో చక్కని సంబంధ బాంధవ్యాలు కలిగి ఎన్నో గంటల సమయం దేవునితో గడిపేవారు. ఆ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు అతన్ని భయంకరంగా తిట్టి హింసించారు. అయినప్పటికీ ప్రభువే తనకు దేవుడని, నన్ను చంపినను ఆయనను నేను వదలనని ధైర్యంగా ప్రభు కొరకు జీవించారు. అతి స్వల్ప కాలంలోనే దేవుని సేవకు తన జీవితాన్ని సమర్పించుకుని క్రీస్తు కొరకు బహుగా ప్రయాసపడి మన దేశంలో కొన్ని 100 సంఘాలు స్థాపించి క్రీస్తు కొరకు అనేక ఆత్మలు సంపాదించిన ఘనుడు దైవజనులు భక్త్ సింగ్ గారు. ప్రపంచవ్యాప్తంగా కొన్ని 1000 సంఘాలు ఆయన పరిచర్య ద్వారా స్థాపించబడ్డాయి. ఎన్నో చిత్కారాలు, అవమానాలు, ఆకలి దప్పులు, వస్త్రహీనత, కరువు, దుఃఖం, ఉపద్రవం, చెరసాల కష్టములెన్నో ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రబోధిస్తూ నేడు ప్రపంచంలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆయన ఉన్నారు. కష్టములెన్నో ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తు యొక్క దైవత్వాన్ని ప్రబోధించి నేడు కోట్లాది మందికి ఆయన ఆశీర్వాదకరంగా మారారు. దైవజనులు భక్త్ సింగ్ గారు 2000 సెప్టెంబర్ 17 ప్రభు పిలుపునందుకుని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించారు. ఈ దైవజనుని జీవితం అనేక మందికి ఆదర్శప్రాయం మరియు ఆశీర్వాదకరం.